వివాదాస్పదమైన కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. రైతుల సత్యాగ్రహానికి కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదని వ్యాఖ్యానించారు. రైతుల ఆందోళనతో కేంద్రం దిగొచ్చిందని యుగోను పక్కన పెట్టి మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంది అంటూ రాహుల్ గాంధీ ట్విట్టర్లో పేర్కొన్నారు. అలాగే ఈ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోక తప్పదంటూ తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా రాహుల్ గాంధీ తన ట్విట్టర్లో షేర్ చేశారు. నవంబర్ 19 ఉదయం 9 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా మూడు వ్యవసాయ చట్టాలని రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ చట్టాలని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతోనే కొత్త చట్టాలని తెచ్చామన్న ప్రధాని రైతుల ఆందోళన నేపథ్యంలో వాటిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. కొత్త చట్టాల విషయంలో కొందరు రైతుల్ని ఒప్పించటంలో విఫలం చెందినట్లు చెప్పారు. కొత్త చట్టాల కారణంగా రైతులకు కలిగిన ఇబ్బందులకు తాను క్షమాపణ చెప్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.